whatever a process edaithe nadustundo daniki sambandhinchi bahusha what happens next anedi adi enikala commission court daggara chusukuntundi gaani bayata oka stakeholder ga ruling party ga ఈ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా కోట్లాది మంది అభిప్రాయాన్ని ప్రతిబింబించే పార్టీగా మా పార్టీ అయితే ఈ రోజు జరిగిన ఈ పరిణామాన్ని చూసి అయితే తీవ్రంగా కలతజంతుంది ఇది అన్యాయం అంటుంది దారుణమైన తీర్పు ఇది ఇట్ ఇస్ నాట్ ఓన్లీ డబ్బు కాస్ట్ కాదు ఇంతమంది రిస్క్ చేసి కోవిడ్ టైంలో అతి జాగృతగా ప్రజాస్వామ్యంలో అతి కీలకమైన ఒక దీన్ని ఎన్నికల ప్రక్రియను కంప్లీట్ చేసుకున్నందుకు సంతోషించాలా దాని ఇంకా ఏదైనా ఉన్న అలవెన్స్లు ఇవ్వాలి అలాంటి దానికి ఎందుకంటే ఈ టైంలో జరిగిన దాంట్లో 60% పైగా పార్టిసిపేట్ చేసి ఇది చేసిన ప్రక్రియను గర్వంగా చెప్పుకొని చిన్న చిన్నవి ఎక్కడన్నా సాంకేతికంగా ఉన్న వాటిని కూడా ఎగ్జామ్ చేయాల్సిన టైం ఇది పరీక్షల్లో పిల్లలకు పరీక్షల్లో గాని స్టూడెంట్స్ కూడా సిలబస్ లే తగ్గిస్తున్నాం డేస్ కుదిస్తున్నాం ఎందుకంటే ఈ కష్టకాలంలో ఎక్కడ ఏది ఆగకూడదు అట్ ది సేమ్ టైం ఉన్న కండిషన్ కూడా దృష్టిలో పెట్టుకొని పరిస్థితులను ఆ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలనేది సొసైటీలోను ప్రభుత్వంలోను ఈవెన్ న్యాయస్థానాల్లోను అన్ని రంగాల్లో కూడా జరుగుతున్నాయి ఈ అవసరానికి బట్టి చేసుకుంటున్నవి ఆ సమయంలో సుప్రీంకోర్టు కామెంట్ చేసిన 4 వారాలు అనేది ఇక్కడ తెచ్చి రమేష్ కుమార్ జరిపిన ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల కమిషన్ జరిపినంత ఇవన్నీ ఫాలో అయ్యారా ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలే పోని హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారం ఎన్నికలు జరిపారు కదా అనేక హైకోర్టుకు తెలియకుండా జరిగిన ఎన్నికలు కాదు కదా అలాంటి దాని మీద ఇది ఇవ్వడం అనేది దురదృష్టకరం అని మరోసారి నేను చెప్పదలుచుకున్నాం అట్ ది సేమ్ టైం వాళ్ళ దివాలా కోరుతనం తెలుగుదేశం పార్టీ కానీ దాని వెనక ఉండే తాయినాతీలు కానీ ఆ శక్తులు కానీ ఏవైతే కుట్రలు తప్పం కోటి ఏమీ తెలియని ఆ బ్లడ్లోనే ఆలోచనల్లోనే వంకరతనం కుట్రలు ఉన్న ఆ శక్తులు ఆ రాజకీయ శక్తులు ఆ పార్టీలు వారికి జన్మకు ఒక వివేకవంతమైన ఆలోచనలు అనేవి రావు అలాంటి ఆలోచనలు చేయలేరు వాళ్ళ జన్మంతా ఇలాంటివి చూసుకుని ఇలాంటి అడ్డదారుల్లోనో షార్ట్ కట్స్లోనో ఎక్కడ ఎలా ఇబ్బంది పెట్టచ్చు అనేది వాటితోనే బతుకుతారనేది అర్థమైంది అట్ ది సేమ్ టైం ప్రజలు మా పార్టీ వైపు ఉన్నారు పార్టీ అభిమానం పెంచుకున్నారు ఈరోజు ఈ తీర్పు చూసి కూడా రాష్ట్రం మొత్తం ప్రజలతో సహా దిగ్భ్రాంతి చెందారు ఈ దీని నుంచి మరోసారి సహజంగానే డివిజన్ మించి పోతుంది నెక్స్ట్ దానికి పోతుంది నేను నా పర్మనెంట్ నా పర్సనల్ ఇది కానీ మేము భావించేది అయితే అల్టిమేట్గా ఎప్పుడు అనుకున్నట్టే న్యాయం నిలబడుతుంది దానికోసం డ్యూ కోర్స్ ఏదో నడుస్తుంది కానీ ఆకాంక్ష ఏంటంటే ఇంత భారీ ఎత్తున కష్టపడి రిస్క్ తీసుకొని ఈ సమయంలో జరిగిన ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం జరగకూడదు ప్రజల తీర్పు బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తమైంది అది అమల్లోకి రావాలి ఆ వ్యవస్థ పనిచేయాలి ఈ కరోనా కష్టకాలంలో ఆల్ ఏయర్ కూడా పనిచేయడం ద్వారా ప్రజలకు అండగా ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కూడా రంగంలో దిగే రకంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం దేవన వాళ్ళకు ఇప్పటికైనా కొంత ఇది ఆ దేవుడు వాళ్ళ కొంత వివేకాన్ని అవసాన దశలో ఉన్న వాళ్లకు ఆ పార్టీ నాయకులకు కొంతన్న జ్ఞానం ప్రజలు చీదరించుకుంటారని ఏదన్నా ఇస్తారని ఆశిస్తున్నాం తర్వాత రెండవది ఈరోజే ఇంకోటి సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి గత వారం రోజులుగా జరుగుతున్న వాటెవర్ మీరు హై డ్రామా అనండి రోజువారీగా మీడియా పరంగా చూస్తే దానికి కూడా ఏదైతే సిఐడి పెట్టిన కేసు
దేశద్రోహం కేసు మీదనే డిస్కషన్ నడుస్తుంది. రెండవది వచ్చి ఆయన కాలికి గాయమైందా లేదా అనే దాని మీద రండి. రెండిటి మీద థర్డ్ పార్టీ లాగా అనుకుంటే ఇంకొక పక్షం నుంచి ఆర్మీ హాస్పిటల్లో జరిగిన దాని మీద సుప్రీంకోర్టులో జరిగినది ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి నా వాదనలు అన్నీ కూడా ఇప్పుడు నెట్లో వీటిలో వస్తున్నాయి కాబట్టి అందరూ గమనించే ఉంటారు. అల్టిమేట్గా ఒకటైతే ఏంటంటే ది కామెంట్స్ విచ్ హీ మేడ్ అతను చేసిన దుర్భాషలు అతను మాట్లాడిన మాటలు కానీ రెచ్చగొట్టే రకంగా చేసిన వ్యాఖ్యలు కానీ కంటిన్యూస్గా పని కట్టుకుని చేసిన దుష్ప్రచారం కానీ వీటన్నిటినీ 124A సెడిషన్ కింద కన్సిడర్ చేస్తూ పెట్టిన FIR కానీ దర్మిలా తర్వాత జరుగుతున్న ఇప్పుడు దర్యాప్తు ఏదైతే ఉంటుందో వీటన్నిటికి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా అలౌ చేయడం అనేది ఓ డ్యూ ప్రాసెస్ ఓ రాటిఫై చేసినట్టయింది. ఎస్ ఇట్ ఈజ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ప్రైమా ఫేసీ దెర్ ఈజ్ ఎ కేస్ అనేది అని సిఐడి ఫీల్ కావడంలో అభ్యంతరకరమైంది ఏదీ లేదని అత్యున్నత న్యాయస్థానం దాన్ని రాటిఫై చేసింది భావిస్తున్నాం. సో మిగిలినవి వాటికి సంబంధించినంత వరకు అలాగే ఏ కామెంట్స్ హద్దు పద్దు లేకుండా చేస్తున్న వాటన్నిటి కూడా రెస్ట్రిక్ట్ చేయడం అనేది సమాజంలో డిఫరెంట్ వర్గాల మధ్య ఉద్రిక్తతలు క్రియేట్ కాకుండా ఒక ఒక ముందు జాగ్రత్తగా అది కూడా బాగానే పనికొస్తుందని భావిస్తున్నాం. మిగిలిన డ్యూ కోర్సులో ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వానికి వ్యక్తిగత ద్వేషాలు కానీ దీనికి అతీతంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది రాజకీయ విద్వేషాలే లేవు. పాజిటివ్ దీంతోనే ప్రజలకు పనిచేసి ప్రజల మంచి కోరి ప్రజల కోసం నిలబడి వాళ్ళ ఆశీస్సుల కోసం ప్రయత్నం చేయడం తప్ప ఇంకోరు ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ప్రత్యర్థులుగా అనుకోవట్లా శత్రువులుగా అనుకోవట్లా ఎవరి పాత్రలో వాళ్ళు పోషిస్తుంటారు. లిమిట్ దాటినప్పుడు చెక్ చేసుకోవడానికి తగిన సిస్టమ్స్ ఉన్నాయి వాటిని అప్రోచ్ కావడం అనేది కూడా అంతే సహజం.